నమస్కారం వెళ్ళా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 8న సీఎం జగన్ వినుకొండ పర్యటన పల్లాల్లో మేము సిద్ధం యాత్రకు వినుకొండలో శ్రీకారం రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించడానికి పల్లాడు మొత్తం సిద్ధంగా ఉన్నారన్న జీవి ఆంజనేయులు బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు బొల్లపల్లి మండలం అయ్యన్నపాలెం గ్రామం నుంచి 20 కుటుంబాలు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన ఆయన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులేనని వీరికి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబంలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ రాబోయే ఎన్నికల్లో బొల్ల బ్రహ్మనాయుడు అన్నని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి అలాగే ఎంపీగా మాకు సాయం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం అందరితో కలిసి పనిచేసేదానికి ఇచ్చేసిన ప్రతి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక కుటుంబం అందరిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అండగా ఉంటాం అన్ని రకాలుగా కూడా ఈ నెల 13వ తేదీన వినుకొండ పట్టణంలో బీసీ గర్జన జరుగుతుందని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు తెలిపారు పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆలా యుద్ధరామరెడ్డి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు బీసీ గర్జన సందర్భంగా పోస్టర్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన సాయంత్రం 4 గంటలకు పట్టణంలో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర బీసీ నాయకులు హాజరవుతారని వెల్లడించారు 77 సంవత్సరాల దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేసిన నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా వారు తెలిపారు బీసీ గర్జనకు నియోజకవర్గంలోని 5 మండలాల బీసీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఆకాంక్షించారు వినుకొండ పట్టణంలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన రాజసూయ యాగంలో వారు పాల్గొన్నారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడుతో పాటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామరెడ్డి పాల్గొన్నారు యాగ విశేషాలను పండితులు ఉపదేశించగా వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ వినుకొండ వినుకొండ ప్రాంతంలో ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాసాగరిల సంయుక్త ఆధ్వర్యంలో 7న స్థానిక జాస్వా కళా ప్రాంగణంలో ఉగాది ఉత్సవం నిర్వహించనున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం పంచాంగ శ్రావణం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా వినుకొండ ప్రాంతంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన 9 మంది ప్రముఖులను వెన్నుకుని వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు వారు తెలియజేశారు వినుకొండ నియోజకవర్గం కూరగాయల మార్కెట్ వర్తక సంఘం నూతన అధ్యక్షులుగా శంకర శ్రీనివాసరావును ఏకగ్రీవంగా 500 మంది సభ్యుల సంక్షేమంలో ఎన్నుకున్నారు ఎన్ఎస్పీ కాలనీ నందుగల మార్కెట్ ఆవరణలో కమిటీని దుశ్యాలతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 8న పల్నాడు జిల్లాలో అడుగు పెట్టబోతుందని రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామరెడ్డి వెల్లడించారు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆళ్ళ అయోధ్యరామరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోకి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వినుకొండ నియోజకవర్గం నుండి ప్రారంభమవుతుందని తెలిపారు ప్రకాశం జిల్లా పర్యటన ముగిసిన తదుపరి 8వ తేదీన వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ నెల 8వ తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తూ ఉన్నారు ఆయన 27వ తారీఖు మార్చి 27వ తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించటం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో
వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని, స్వాగత పాయింట్లు ఏర్పాటు చేసుకుందామని, ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంతా చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది. అలాగే పల్నాడుకి సంబంధించి సభ వచ్చేసేసి మనకి గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళలో పెట్టడం జరుగుతూ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను మళ్ళా ఆల్రెడీ మీకంతా ఇస్తాం. సో మనకేంటంటే వినుకొండ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి విషయంలో కూడాను పార్టీ తరఫు నుంచి జగన్ గారు, అలాగే ఇక్కడి నుంచి మన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ఇద్దరు కూడాను చాలా చక్కగా ఎంతో కష్టపడి, నన్ను ఎన్నోసార్లు డెవలప్మెంట్ వర్క్స్కి అన్నిటికి కూడాను బ్రహ్మనాయుడు గారు స్పెషల్గా పిలిపించి ప్రతి విషయం కూడా ఆయన చూపించడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఆయన ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆ వర్క్ అంతా కూడాను మనకి ప్రజల్లో ఆ కృతజ్ఞత భావంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ తండోపతండాలుగా వచ్చి రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. చాలా చక్కగా ఈ బస్ యాత్ర అంతా ఆయన నడుస్తూ ఉంది. సో దీన్ని మన పల్నాడులో, మరీ ముఖ్యంగా వినుకొండలో మనం చక్కగా దాన్ని సక్సెస్ చేసే విధంగా అందరూ పాల్గొనాలి, ప్రజలందరూ వచ్చి పాల్గొనాలని చెప్పి మీ ద్వారా, పాత్రికేయ మిత్రుల ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించడానికి పల్నాడు మొత్తం సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. గురువారం ఈపూరు మండలం భద్రపాలెంలో జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిరి మల్లికార్జునరావులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించిన వారు స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఇరువురికి ఘన స్వాగతం పలికారు. ప్రతింటికి కుడాలు బిగించి మంచి ఇస్తానని మనవి చేస్తున్నా. అంతేకాదు వినుకొండలో ఇక్కడ పేరే గిల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కాలు ఎన్టీఆర్ కాల్ వేసి 2 సెంట్లు స్థలం ఇప్పిస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా. తమిళ జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు రావాలి, యూత్ తమిళ ఫేస్బుక్ అని ఈరోజు సంపాదించడం మొదలుపెట్టారు. పేదల నోటి కాలేదు సెంటు పూజించే దాంట్లో కూడా 5,000 మంది ప్రజల్ని మోసం చేసినటువంటి బొల్లా బ్రహ్మరాయుని అవినీతిలో 100 కోట్లు సంపాదించి విరోధీలతో అహంకారంతో కళ్ళుకు నెత్తినెక్కిన బ్రహ్మరాయుని ఓటుల ఆయుధంతో చుట్టూ చుట్టూగా ఓడించి బుద్ధి చెప్పాలని అందరికీ నేను పిలిపిస్తున్నా. అవినీతితో 100 కోట్లు సంపాదించుకున్న బొల్లా బ్రహ్మరాయుడు బీసీలకు ఇల్లు ఇచ్చాడని అడుగుతున్నా, ఎస్సీ సోదరు కార్యక్రమం ఇల్లు ఇచ్చాడని అడుగుతున్నా, సుగాలి తండాలి సోదరికి ఎప్పుడైనా ఇల్లు ఇచ్చాడని నేను అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నా. ఈరోజు ప్రజల్ని మోసం చేసిన బ్రహ్మనాయుడు ఈరోజు పేద ప్రజలకి ఏమి న్యాసం న్యాయం చేయలేదు. ఇల్లు ఎవరే సరే కదా, నువ్వు ఒక మరుగుదొడ్డనే ఇచ్చావా పేదలకి అడుగుతున్నా, ఒక గేదెలో ఇచ్చావా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎక్కడైనా లోన్లు ఇప్పించావని అడుగుతున్నా బొల్లా బ్రహ్మనాయుడిని. ప్రజలు అర్థం చేసుకోవాలి, బొల్లా బ్రహ్మనాయుడు నువ్వు ప్రజలందరూ నమ్మకంతో గెలిపిస్తే నువ్వు దోపిడీతో 100 కోట్లు సంపాదించుకోవడం చూసావు, కానీ ఏ విధంగా పేదల గురించి ఆలోచించావా? వైకపురుషులు అన్నావు ప్రాజెక్ట్ చేయకుండా మోసం చేశావు, తంగిన డ్యామన్నావు మోసం చేశావు, అలాగే కాలేజీలు కడతానన్నావు మోసం చేశావు, పరిశ్రమలు వేస్తానన్నావు ఒక్క పరిశ్రమలు ఇచ్చావని అడుగుతున్నా. ఈ విధంగా 100 హామీలు బ్రహ్మరాయిస్తే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినటువంటి బొల్లా బ్రహ్మరాయుడిని చుట్టూ చుట్టుగా ఓడించాలని మీ అందరికి నేను పిలిపిస్తున్నా. నేను మళ్ళీ మీ అందరు ఆదరాభిమానాలతో నన్ను శాసనసభ్యుడిగా గెలిపించమని మీ అందరిని ప్రార్థిస్తున్నా. మేమంతా సిద్ధమంటూ మరోసారి అబద్దాల యుద్ధానికి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రజల నుంచి ఎదురవుతున్న తిరుగుబాట్లు తిరస్కారాలు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. శుక్రవారం వినకొండ 21వ డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ పాలనలో రాష్ట్రం ఎలా నష్టపోయిందో వివరించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల గురించి అవగాహన కల్పించిన ఆయన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రజలు అక్కా జిల్లాలో ఆరతులు ఇస్తూ తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు. అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండ ప్రజలకు ఇప్పుడేం కావాలో తనకు, తనతో పాటు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇప్పుడైనా మౌలిక వసతులు కల్పించలేని ప్రభుత్వం కావాలో, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావాలో ఓటు ద్వారా పట్టణ ప్రజలు తీర్పునివ్వాలని కోరారు.
వినుకొండ పట్టణానికి 45 కోట్లు నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్ చేపించాను, సిసి డ్రైన్స్ నిర్మాణం చేశాను అనేక చోట్ల వినుకొండ పట్టణంలో చాలా వార్డుల్లో. అదేవిధంగా మంచినీళ్ళ పైప్ లైన్ లేపించాను కొన్ని వార్డుల్లో, 200 రూపాయలకే మంచినీళ్ళ కనెక్షన్లు ఇప్పించాను పేదవాళ్ళకి, ఎల్ఈడి బల్బు లేపించాను ఈ వినుకొండ టౌన్ లో, ఎల్ఈడి బల్బు లేపించా వినుకొండలో, సెంట్రల్ లైటింగ్ వేపించాను, సెంట్రల్ డివైడింగ్ వేపించాను మెయిన్ రోడ్ లో, ఎన్ఎస్పి కాలం మీద నిధులు తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు రెండు వైపులా కాలం ఉన్న సిమెంట్ రోడ్డు నిధులు నేనే తీసుకొచ్చా, తిమ్మాయిపాల రోడ్డుకి నిధులు నేనే తీసుకొచ్చా, కొండ మీద ఘాట్ రోడ్డుకి 7.5 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాను, మంచిర్యాల స్కీమ్ కి 159 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చా. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచిర్యాల స్కీమ్ పూర్తి చేయాల. ఓ 5% ఒక 5% కాంట్రాక్టర్ పనులు చేస్తే అతను బిల్లులు ఇవ్వాల, 20% కమిషన్ ఇవ్వమని కాంట్రాక్టర్ ఒత్తిడి చేస్తే పనులు చేయకుండా కాంట్రాక్టర్ పారిపోయాడు. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు కమిషన్ల కక్కుర్తి కోసం మున్సిపాలిటీ వినుకొండ మంచినీళ్ళ స్కీము పూర్తి కాకుండా ఆగిపోయింది. దానికి కారణం బొల్లా బ్రహ్మనాయుడు అవినీతి. నేను ఆ రోజు 159 కోట్లు నిధులు తీసుకొస్తే ఎందుకు పూర్తి చేయలేదు మంచినీళ్ళ స్కీము? ఈరోజు దొండపాటు చెరువు నీళ్లు తాగే గతి మనకు ఎందుకు వస్తుంది? ఈరోజు స్కీము నేను తీసుకొచ్చిన వాటర్ స్కీమ్ పూర్తి చేస్తుంటే ప్రతి పేదవాడు ప్రతిరోజు మంచినీళ్ళు వచ్చాయి, ఇంటింటికి ట్యాపులు ప్రభుత్వ ఖర్చుతో బిగించేవాళ్ళు. ఈరోజు 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారు ఒక్కొక్క మంచినీటి కనెక్షన్ ఇవ్వడానికి. కానీ రేపు మళ్ళీ తెలుగుదేశం పాలన రాబోతా ఉంది, ఇంటింటికి మంచినీటి స్కీమ్ వాటర్ స్కీమ్ పూర్తి చేసి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తానని మనం చేస్తున్నాం. దేశంలో బహుజన వర్గాల సేవకే జీవితం అంకితం చేసిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రావు అని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు వారి సతీమణి గోనుగుంటల లీలావతి కొనియాడారు. సామాజిక న్యాయం కోసం, వివక్షను అంతం చేయడం కోసం జగజ్జీవన్ రావు చేసిన పోరాటాలే ఆయన జనం గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారన్నారు. శుక్రవారం ఎనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగానే శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గా ఉన్న జీవి సతీమణి లీలావతి, ఎనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు మానుకొండ శివప్రసాద్ ఆ కార్యక్రమంలో పాల్గొని జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వైకాపా నాయకులందరితో బాబు జగజ్జీవన్ రావు జీవిత చరిత్రను ఒక్కసారైనా చదివించాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు అన్నారు. శుక్రవారం బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా వినుకొండ నరసరావుపేట రోడ్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్వాతంత్ర సమర యోధుడు బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి రాజ్య సభ సభ్యులు ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన జగజ్జీవన్ రావు గారి ఆశయాలు ఈ రాష్ట్రంలో ముందు తీసుకొస్తున్న జగన్ మోహన్ గారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరోసారి జగజ్జీవన్ రావు గారికి నివాళులు అర్పిస్తూ వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.